హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. పేటిఎం లో మంచి ఆఫర్ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో క్విక్ గా కంప్లీట్ చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా మీరు పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేయండి, ఏదైనా ఒక రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ స్టార్ట్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక రీఛార్జ్ స్టార్ట్ చేశాను. నేను జియో నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైనా ఆపరేటర్ సెలెక్ట్ చేయండి, ఎనీ సర్కిల్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను కేవలం 10 రూపీస్ మాత్రం ఎంటర్ చేశాను. మీరు ఆ పైన ఎంతైనా ఎంటర్ చేయొచ్చు, కానీ మీరు 10 రూపీస్ ఎంటర్ చేసినా కానీ మీరు ఆఫర్ పొందొచ్చు. ఇక్కడ ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూస్తున్నారు కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ అని ఉంది, అది సెలెక్ట్ చేయకుండా ప్రొసీడ్ టు రీఛార్జ్ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అప్లై ప్రోమో కోడ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు కొన్ని ప్రోమో కోడ్స్ కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ట్రావెల్ పే అని ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై దగ్గర ట్యాప్ చేస్తే చాలు, ఈ ప్రోమో కోడ్ అప్లై అయిపోతుంది. కానీ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే అప్లై చేయండి, లేదా ఆఫర్ని ఇగ్నోర్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి టాప్లోనే చెప్తున్నారు, మనం రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసేటప్పుడు ట్రావెల్ పే అనే ప్రోమో కోడ్ అప్లై చేస్తే మనకి 1150 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ 1150 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం కోసం మనం ట్రావెల్ పే కాదు, రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసేటప్పుడు మాత్రమే ఈ ట్రావెల్ పే ప్రోమో కోడ్ అప్లై చేయాలి. అట్లీస్ట్ 10 అయినా సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు 1000 రూపాయలు ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. పర్సంటేజ్ కాదు, మీరు ఎంత తక్కువ అమౌంట్కైనా కానీ 2 ఫ్లైట్ టికెట్స్ కొన్నట్టయితే అప్పుడు మీకు 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ చూడండి, మీకు 150 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు బస్ టికెట్ వాల్యూ అట్లీస్ట్ 200 ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ప్రోమో కోడ్ అప్లై చేసినట్టయితే మీకు 150 వస్తుంది. ఇక ఈ ఫ్లైట్ టికెట్ ఇంకా బస్ టికెట్ ఈ రెండు కూడా మీరు బుక్ చేసేటప్పుడు ప్రోమో కోడ్స్ అప్లై చేయాలని చెప్పాం కదా, ఆ ప్రోమో కోడ్స్ మీకు SMS ఇంకా ఈమెయిల్ రూపంలో వస్తాయి, అవి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఈ ఆఫర్ ప్రతి యూజర్కి ఒక్కసారే, కానీ పాత కొత్త యూజర్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఈ బస్ అండ్ ఫ్లైట్ టికెట్ వౌచర్స్ వస్తున్నాయి కదా మీకు ప్రోమో కోడ్స్, అవి 30 డేస్ మాత్రమే ఉంటాయి, అలాగే మీరు ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఆఫర్ ఈజ్ వ్యాల్యూ ఫర్ ఆల్ యూజర్స్ అని ఉంది, సో అందరూ కూడా ట్రై చేయొచ్చు. కానీ ఫ్లైట్ టికెట్స్ మనం ట్రై చేసినా చేయకపోయినా బస్ ట్రావెల్ అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ ఉపయోగించుకోవడం మంచిది. ఇక మనం ఈ ప్రోమో కోడ్స్ అప్లై చేసి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసినట్టయితే విత్ ఇన్ 24 అవర్స్ మన క్యాష్ బ్యాక్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. చాలా మందికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, అందుకే కొంచెం లేట్ అయినా కానీ నైటే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఆఫర్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.